మటన్ వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించి పేదలు కడుపు కొడుతుందని జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగార శివరామ్ రాయల్ మండిపడ్డారు. మటన్ మార్చులపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అభివృద్ధికి అవసరమయ్యే ఆర్థిక సంస్కరణలను చేయాలి గాని తుగ్లక్ నిర్ణయాలు తీసుకోకూడదని జనసేన పార్టీ ఘాటుగా విమర్శించారు. సినిమా టికెట్లు మటన్ వ్యాపార కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయంపై జనసేన పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగల్ శివరాం రాయల్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి సినిమాలు మటన్ మార్చులపై కన్నుపడిందని ఆయన ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాంసము విక్రయించే బడుగు జీవుల మీద దెబ్బ కొట్టి ఈరోజు ప్రభుత్వమే ఈ మాంసాన్ని రేపు చికెన్ని కోడిగుడ్లని రక్తం తాగుతుంది ఈరోజు రాష్ట్రంలో. ఇప్పుడు కొత్తగా సినిమా టికెట్లు మేమే అమ్ముతాం, మాంస విక్రయాలు మేమే చేస్తాం, రాబోయే కాలంలో కోళ్ళ పరిశ్రమ కూడా మేమే హ్యాండ్ఓవర్ చేసుకొని కోళ్ళు కోడిగుడ్లు కూడా మేమే అమ్ముతామని చెప్పనేసి ఈ ప్రభుత్వము ప్రణాళికలు రచిస్తూ ఉన్నట్లు మా దగ్గర సమాచారం ఉంది. ప్రభుత్వం దానికి చెప్తున్న సాకి ఏంది, ఇప్పుడు మదనపల్లి పరిసర ప్రాంతాల్లోనే ఎంతోమంది మైనార్టీ కుటుంబాలు దారి మీద జీవన వృద్ధిగా బతుకుతూ కొన్ని మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా వాళ్ళు అదే వృత్తిలో కొనసాగుతూ కుటుంబాలు పోషించుకుంటూ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వమే మాంసం అమ్మాలా అని చెప్పనేసి ఈ పరిక్రమాలను పాలసీని ఒకటి తీసుకొస్తూ దానికి మళ్ళీ ఏం కళ్ళగించుకుంటున్నారు, మేము ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలని మేము ఈ పథకాన్ని తీసుకొచ్చాము, ఈ పథకం ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా మేము క్రియేట్ చేస్తామని చెప్తే ఉన్న ఎంప్లాయ్మెంట్ని ఉన్న జీవనాధారాన్ని ఉన్న జీవనభృద్ధిని సర్వనాశనం చేస్తూ నాణ్యమైన మాంసాన్ని ప్రజలకు అందిస్తారంట. అంటే మరి ఇన్ని రోజులు ఇన్ని తరాలుగా మాంసం విక్రయిస్తున్న కుటుంబాలని కల్తీ మాంసాన్ని ప్రజలకు అందించారా? కల్తీ మాంసాన్ని ప్రజలకు అందిస్తూ అంటే ప్రభుత్వ ఆధీనంలోని హెల్త్ ఇన్స్పెక్టర్లు కానీ మున్సిపాలిటీ పాలకవర్గం కానీ మున్సిపాలిటీలో డ్రగ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కూడా ఏవి గుడ్డుగురానికి ఉన్న పళ్ళు దొంగతా ఉన్నారని చెప్పనేసి జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ మాంస విక్రయాలు చేసుకునే ప్రజలందరూ కూడా పాపం నోరు లేని వాళ్ళు, వాళ్ళ వ్యాపారం మీద వాళ్ళు చేసుకున్న వాళ్ళ భార్య బిడ్డలను వాళ్ళు పోషించుకుంటుంది. ఈ తరుణంలో ఈ నిర్ణయం శరాఘాతకంగా వాళ్ళకు మారింది కాబట్టి వాళ్ళందరి గుర్తుకగా జనసేన పార్టీ రోడ్డులోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ నిర్ణయాన్ని విరమించుకునేంత వరకు మా పోరాటం కొనసాగిస్తుందని చెప్పనేసి మేము తెలియజేసుకుంటూ ఈరోజే దక్కిపేటలోని మటన్ మార్కెట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయించుకుంటాం.